క్షణికావేశం మధ్యానికి కన్న తల్లిని కసాయి కొడుకు హత్య చేసిన సంఘటన మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం తొగిట గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తొగిట గ్రామానికి చెందిన పుస్త నర్సమ్మ 40 సంవత్సరాలు రోజువారీగా కూలి పనికి వెళ్తుండేదని, నిన్న రాత్రి యథావిధిగా ఇంటికి వచ్చిందని, ఇంట్లో ఎవరూ లేని సమయంలో చిన్న కొడుకు భానుప్రసాద్ కత్తితో వచ్చి దాడి చేసి హత్య చేసినట్లు వారు తెలిపారు. గన్పూర్ ఎస్ఐ నిందితుణ్ణి అదుపులోకి తీసుకుని మృతదేహాన్ని మెదక్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు. మా తాత పోయిందంటే ఇప్పటికీ అసలు 4 ఏళ్ళు అవుతుంది. నీ పెళ్ళి చేసుకున్నా నా విడవలేని నా ఒంట బతికాయి. ఇదన్నా మంచి ఏమంటే నిన్న నిన్న పొలంలో మందలేరు, అన్ని చేసారు, మంచి చేసారు. కానీ మళ్ళా కళ్ళు తీసుకొని ప్రశ్ని మిగిలి నేను మళ్ళీ నీ కళ్ళు ఇన్ని గంటలు అర్థమన్నారు. మళ్ళా అచ్చేలో కూడా డోర్ పెట్టుకొని ఉన్నారు. సంతోషమ్మని నేను బయటకు రాను. నువ్వు ఎందుకంటే ఏ రూమ్లో ఉంటావు వాళ్ళు ఏ రూమ్లో ఉంటారు చెప్పు. దాని తర్వాత మళ్ళీ పోయి ఆల నీళ్ళను పెరిగిన పండుగ కూలుకొని వచ్చి ఉంటుంది. వడ్డీ వైపు ఉంటుంది సార్ యాభై వేలు ఉంటుంది. నాకు ఉంటుంది 2 ఎకరాలు లేడు లేదు ఎక్కడన్నారు ఉంటుంది అంతే సార్. ఈ పైసల వల్ల వచ్చినకి దగ్గమా ఏమన్నది ఇప్పుడు ఏదామంటే ఇప్పుడు 1 రూపాయి లేదు. ఇప్పుడు ఇప్పుడు ఎట్లా చేయాలన్నా అర్థమైతే ఇప్పుడు ఏదామంటే ఇప్పుడు 1 రూపాయి లేదు. ఇవి ఎట్లా చేయాలన్నా అర్థమైతే